वेलकम टू अट्ला राजेश्वरी कुकिंग इवाल्टि वीडियो लो मीकु मनम इंट्लो ने पर्फेक्ट गा एला नेय्यि तयारु चेसुकोवालो चूपिस्तानु अवुनंडि इदि मन अम्ममलु नानम्मल कालं नाटि नेय्यि लागा पर्फेक्ट गा उंटुंदि ई विधंगा रव्व रव्वगा चाला मंचि पर्फेक्ट स्मेल तो पर्फेक्ट टेस्ट तो इदि नेय्यि उंटुंदि మనం అదేవిధంగా అనేక రకమైనటువంటి స్వీట్లను తయారు చేసుకోవచ్చు చిన్నపిల్లలకు అన్నంలో కలిపి పెట్టచ్చు చాలా చాలా బాగుంటుంది అయితే దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది పాలపైన మేగడండి నేను ఆవు పాల మేగడ తీసుకున్నాను అందుకే నాకు ఇక్కడ yellow కలర్ లో ఉంది ఈ ఆవు పాల మేగడ నేను ఒక 15 టు 20 డేస్ నుంచి తీసి పెట్టాను ఇది డీప్ ఫ్రిజ్ లో నేను స్టోర్ చేసి ఉంచుకున్నాను 20 డేస్ పాటు ఇక్కడ నేను వాటర్ చూపిస్తున్నాను కదా ఇవి చల్లని వాటర్ అండి ఐస్ వాటర్ నేను ముందుగా ఒక 1 అవర్ పాటు ఫ్రిజ్ లో ఉంచాను ఖచ్చితంగా చల్లని వాటర్ నే తీసుకోండి ఈ విధంగా ఒక మిక్సీ జార్ లోకి మనం తీసి పెట్టుకున్నటువంటి మేగడను వేసుకొని ఈ చల్లని వాటర్ వేసుకుందాము ఈ విధంగా మేగడను కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చల్లని వాటర్ పోస్తూ మిక్సీ పట్టుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ వెన్న పైకి వచ్చింది నేను 35 సెకండ్స్ పాటు కంటిన్యూస్ గా నేను మిక్సీ పట్టాను నాకు ఈ విధంగా వచ్చింది ఇదిగో మనము స్పూన్ తో ఇలా సైడ్ కంటు మనము వేరే బౌల్ లోకి తీసేసుకుందాము ఈజీగా వచ్చేస్తుందండి ఏ ఎలాంటి కష్టం లేకుండా కష్టపడకుండా ఈజీగా ఈ నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఏంటంటే ముందుగానే మనం ఓపిగ్గా మనము మేగడను తీసి ఉంచుకోవాలి అంతే ఇదిగో ఈ విధంగా మొత్తం కూడా నేను ఒక బౌల్ లోకి తీసుకున్నాను మొత్తం మేగడను మిక్సీ వేసుకున్నాక నాకు ఇంత వచ్చింది దాదాపు ఇది 250 గ్రామ్స్ ఉండొచ్చండి వెన్న ముద్దను ఇప్పుడు చేతితో కదిపిస్తూ క్లీన్ చేసుకుందాము ఈ వాటర్ అన్నిటిని ఒకసారి స్ట్రెయిన్ చేసి మళ్ళీ ఒకసారి ఇందులో చల్లటి వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసుకుందాం ఇదే ప్రాసెస్ లో 2 టైమ్స్ 3 టైమ్స్ క్లీన్ చేసుకుందాం నెయ్యి కరిగించుకునే ముందు వెన్నను ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే మనము ఇది ముందు 15 టు 20 డేస్ నుంచి మనము తీసి పెట్టుకుంటాం కాబట్టి ఇందులో ఏదైనా స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది క్లీన్ చేసుకోవడం ద్వారా ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్ గా ఉంటుంది నెయ్యి ఇప్పుడు ఈ వెన్న ముద్దని స్టవ్ పై పెట్టి కరిగించుకుందాము చూస్తున్నారు కదా ఇక్కడ కరుగుతుంది ఈ విధంగా ఫస్ట్ స్టేజ్ లో మనకు కరిగి ఈ విధంగా నురుగా వస్తుంది ఇది ఫస్ట్ స్టేజ్ ఈ విధంగా 1 నిమిషం వరకు దీన్ని కరిగించుకోవాలి 1 నిమిషం తర్వాత మనకు ఈ విధంగా నురుగా వస్తూ పొంగుతూ ఉంటుంది ఇది ఒక 30 సెకండ్స్ పాటు ఇలాగే వదిలేసాలి కంప్లీట్ గా వెన్న అనేది నెయ్యిలోకి చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వస్తున్న నురువలు కొంచెం డార్క్ కలర్ లోకి చేంజ్ అవ్వాలి ఇలా నురుగా వస్తూ పైకి పొంగుతుంది అంటే అర్థము అది కంప్లీట్ గా నెయ్యి లాగా మారిపోయిందని అర్థము ఈ విధంగా ఒక 30 సెకండ్స్ పాటు ఉంచుదాము 30 సెకండ్స్ తర్వాత ఈ విధంగా తయారైతుంది స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం నెయ్యిని ఈ విధంగా తయారైన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో లేదంటే ఎయిర్ టైటనర్ డబ్బాలో ఉంచుకుంటే ఫ్రెష్ గా ఉంటుంది ఇదిగో నేను ఈ విధంగా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నెయ్యి ఎంత పర్ఫెక్ట్ గా అయ్యిందో రవ్వ రవ్వ ఉంది కదా ఇది పర్ఫెక్ట్ టెక్చర్ అండి ఇలా ఉందంటే మనకు నెయ్యి కరెక్ట్ గా ఉందని అర్థము స్మెల్ చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి నెయ్యి తో పిల్లలకు స్వీట్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మనము బయట మార్కెట్ లో ఏవేవో కల్తి కలిపిన నెయ్యి కొనడం కంటే ఇలా ఓపిక చేసుకొని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పర్ఫెక్ట్ గేని మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి మరి ఈ నెయ్యిని మనము స్టోర్ చేసుకునే విధానం ఏంటంటే ఈ విధంగా డబ్బాలో ఉంచుకోండి ఎక్కువ కాలం మన్నిక రావాలంటే ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి స్టోర్ చేసి పెట్టండి 2-3 నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుంది ఇలాంటి నెయ్యి తిని ఎన్నో రోజులు అవుతుందని అనుకుంటున్నారా
అప్పుడెప్పుడో మా నానమ్మ చేసి పెట్టింది అమ్మమ్మ చేసి పెట్టింది అని అనుకుంటున్నారా? అదేం లేదండి, మనం కూడా ఇంట్లో ఈజీగా ఇదే విధంగా చేసుకోవచ్చు. మరైతే ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.